చెప్పారు కదా ప్యాసేజ్, నేను ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తాను. పోయంలో నుంచి అంతే, పోయిడ ప్రోజ్లో నుంచి కూడా అంతే. తర్వాత షార్ట్ క్వశ్చన్స్ 3 2 6, ఈ 4 + 4 + 6 అంతయా 14. ఇంక ఎన్ని మార్కులు ఉన్నాయి? 6 మార్క్స్. 6 మార్క్స్కి గ్రామర్ వ్యాకరణాంశ గ్రామర్ బిట్లు రావచ్చు అన్నమాట. అది అనమాట పేపర్ మోడల్ అలా ఉంటుంది. అంటే మనకి గ్రామర్ బిట్లు 6, 6లో 6 రకాల బిట్స్ ఇస్తారు. విలోమ శబ్దని, తర్వాత పర్యాయవాచి శబ్దని, సమానార్థ శబ్దని, వచన బదలన, లింగ బదలన, ఇంకా అట్లా ఇస్తారు. 3 షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. పోయంలో నుంచి క్వశ్చన్స్, ప్రోజ్లో నుంచి ప్యాసేజ్ క్వశ్చన్స్ వస్తాయి. అదనమాట ఆ విధంగా వస్తాయి. 2 లెసన్స్ నుంచి మనం పూర్తిగా డీటెయిల్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. అన్ని రకాలు అర్థమైన రేపు మండే నుండి అన్ని క్లారిటీగా పూర్తి అందరూ వస్తారు కాబట్టి డీటెయిల్గా. ఇక విత్ నోట్స్ కూడా ఉంటుంది, అప్పటి నుంచి నోట్స్ కూడా చూస్తారు ఈసారి నుంచి. అదనమాట హిందీ సిలబస్ మీకు టోటల్గా 6 లెసన్స్ కాబట్టి 2 లెసన్స్ అర్థమైంది. సరే, ఇది గానే వాళ్ళ చర్యలు సారాంశం అయితే రాదు. ఈ రెండింటిలో నుంచి సారాంశ క్వశ్చన్లు రావు. FA1కి సారాంశ క్వశ్చన్ రావాలి. షార్ట్ క్వశ్చన్సే వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ అంతే వస్తాయి, ఇక్కడ అంతే వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఇందులో సారాంశం ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ సారాంశం క్వశ్చన్ ఇప్పుడు చదవడం అవసరం లేదు. మిగిలిన గ్రామర్ పార్ట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ ఇప్పుడు చదువుకుంటే సరే. సరేనా?